మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీకే క్రియేషన్స్. ఈరోజు మనం పల్లెటూరులో ఉన్నాము. పల్లెటూరులో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, పల్లెటూరు జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. సన్ రైజ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంది. ఇలా పచ్చని పంట పొలాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మార్నింగ్ 8:09 అంటే 9 గంటల ప్రాంతాన వీడియో ఫ్రెండ్స్. ఈ విధంగా పంట పొలాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూసే పంట పేరు మొక్కజొన్న అంటారు. మనం తింటాం కదా కాల్చుకొని ఉడకబెట్టుకొని, అదే మొక్కజొన్న పంట. ఈ పల్లెటూరు వాళ్ళంతా మార్నింగ్ 4:30 అలా లేస్తారు. లేచి అలుకు చల్లడం, ఇంట్లో పనులు చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. అలా చేసుకున్న తర్వాత భూమి ఉన్నవాళ్ళు పంట పొలాలకు అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పంట పొలాలకు వెళ్ళిన తర్వాత పంట పనులు అన్నీ చేసుకోవడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే వీళ్ళు 4 గంటలకు లేచి వంటలు వండుకొని అక్కడనే టిఫిన్ బాక్స్ అంటే సర్ది గిన్నె అంటారు, టిఫిన్ బాక్స్ అయితే కట్టుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లోజ్లో చూసుకున్నట్లయితే దీన్ని మొక్కజొన్న అంటారు. ఇది మొత్తం మొక్కజొన్న. అయ్యో, ఇది బావి. ఆ బావిలో నీళ్లు ఈ పంట పారడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న చెట్లన్నీ మనకు ఎప్పుడూ ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి, కానీ సిటీలో మాత్రం కనిపించవు. ఇప్పుడు కనిపిస్తున్న పొడవుగా ఉన్న చెట్లు ఏ చెట్లో మీకు తెలుసా? ఇవి తాటి చెట్లు అంటారు. దీని నుంచి తాటికల్లు అయితే రావడం జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అన్నమాట. ఈ మందు, బీర్, విస్కీ వాటన్నింటికంటే చాలా ఉపయోగకరమైనది. ఇప్పుడు మనం వరి పొలంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే వరి పొలాలు అన్నమాట, ఇదంతా వరి. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇవి తాటి చెట్లు. పైన ఉన్నాయి కదా, అవి లొట్టి అంటారు, అంటే కుండ. అందులో చుక్క చుక్కలుగా కళ్ళు అనేది పారుతూ ఉంటాయి అన్నమాట. అది వాతావరణం అయితే పంట పొలాల్లో ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ వ్యూ వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం వరి నారు వేస్తారు. ఫస్ట్ వరి నారు వేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా నాటిస్తారన్నమాట.
ఇప్పుడే మార్నింగ్ మార్నింగ్ పిల్లలు అయితే బడికి వెళ్తూ ఉంటారు, వీళ్ళు ఇంట్లో వాళ్ళు అయితే పెద్దవాళ్ళు బాయికాడికి వెళ్తూ ఉంటారు. బాయికాడికి వెళ్ళి కరెంటు పెట్టడం, ఈ విధంగా ఇటువంటి పనులు అయితే మనకు ఈ పల్లెటూరులో అయితే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన గాలి, మనకు ఎటువంటి కాలుష్యమైన గాలి అయితే ఉండదు. మనకు ప్రశాంతమైన గాలి అయితే ఇక్కడ మనకు లభిస్తుంది అని చెప్పవచ్చు. ఎక్కువ మంది పల్లెటూరు జీవితాన్నే ఇష్టపడడం జరుగుతుంది, ఎందుకంటే పల్లెటూరులో అన్నీ దొరుకుతాయి, అదే సిటీలో మాత్రం అన్నీ కొనాలి. ఇది చూడండి నేచర్ అయితే ఎలా ఉందో, ప్రకృతి అయితే చాలా బాగుంది. ఈ విధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వీళ్ళైతే చాలామంది పంట పొలాల్లోనే ఉంటారు. మార్నింగ్ టిఫిన్ రెడీ చేసుకొని ఇంట్లో ఎవరైతే ఉంటారో బడికి వెళ్ళే వాళ్ళు బడికి, పొలాలకు వెళ్ళే వాళ్ళు పొలాలకి వెళ్తూనే ఉంటారు. తర్వాత తిరిగి సాయంత్రం బడికి వెళ్ళేవారు ఇంటికి, తర్వాత పొలాలకు వెళ్ళిన వాళ్ళు ఆ తీసుకువెళ్ళిన అన్నం మధ్యాహ్నం తిని మళ్ళీ పనులు ముగించుకొని తిరిగి అయితే ఇంటికి రావడం జరుగుతుంది. మళ్ళీ డైలీ అయితే ఇదే కొనసాగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ఉంది, అది చూపిస్తాను. ఇక్కడ చిన్న చిన్నగా అయితే నీళ్ళు అయితే పడడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, చిన్న చిన్నగా నీరైతే పారుతుంది. ఇదైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇందులో మీకు పల్లెటూరు లైఫ్ ఇష్టమా లేకపోతే సిటీ లైఫ్ ఇష్టమా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అందరూ పల్లెటూరు జీవితాన్నే ఇష్టపడతారు. సిటీకి వెళ్ళిన వారు ఎవరో ఉండరు, అందరూ పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళడం మాత్రం అది పెద్దగా అయిందని చెప్పచ్చు. ఎక్కువ జనం ఈ విధంగా చిన్న చిన్న పట్టణాలు మన ఈ గ్రామాల దగ్గర ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళకి కావాల్సిన సామాన్లంతా ఆ పట్టణాలకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే వీళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ వరి పంట కానీ మొక్కజొన్న కానీ వచ్చిన తర్వాత ఆ పంట కోసిన తర్వాత వరి ధాన్యం తీసిన తర్వాత వీళ్ళైతే పట్టణాలకు లేదా దగ్గరలో సావుకారులు అంటారు, సావుకారుల వద్దకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకైతే ఈ వెదర్ ఎలా ఉందో చూడవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఇక్కడ బ్రిడ్జ్ కింద మనకైతే వాటర్ అయితే ఉన్నాయి. చూసారా వాటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. వర్షం ఎక్కువ వస్తే ఇది మొత్తం నిండిపోతుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. కొంచెం ముందటికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పల్లెటూరు జీవితం ఫ్రెండ్స్. పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికంటే ఇంకా పూర్వం ఒక్కొక్కరు 100 సంవత్సరాలు పైబడి జీవించేవారు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఇప్పటి ప్రజలు మాత్రం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు
మ్యాక్సిమం అంతే, ఇంకా ఎక్కువ కాలం జీవించలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న తిండి అప్పుడున్న తిండికి చాలా తేడా అయితే ఉంది. ఇది ప్రశాంతమైన గాలి చూడచ్చు, మనకు గాలి అయితే విజయం జరుగుతుంది. ఇంకో ఇక్కడ పల్లెటూళ్ళలో ఏంటంటే దారి పక్కనే మనకు బావులు అయితే ఉండడం జరుగుతుంది. ఎప్పుడైనా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం డ్రింక్ చేసి కానీ మనకు తెలియదు కదా దారి. అందువల్ల ఏంటంటే అందులో పడే అవకాశం అయితే ఉంది. అది వచ్చేసి బావి, ఇది మొక్కజొన్న. చాలామంది ఇది వరి, వరి మొక్కజొన్న. ఈ విధంగా చూసారు కదా పంప్ సెట్ యొక్క సౌండ్ అయితే మీరు చూసారు కదా, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది ఇది పల్లెటూరు యొక్క వాతావరణం ఫ్రెండ్స్. మీలో ఇది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇక్కడ అరటి చెట్లు అయితే ఉండడం జరుగుతుంది, అక్కడికైతే వెళ్దాం మనం. అరటి చెట్లు మీకు చూపిస్తాను, దీన్ని ఒడ్డు అంటారు. దీని మీకు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళాలి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వాతావరణం అయితే. ఎక్కువ మంది పల్లెటూరుకి రావాలని ఎక్కువ మంది కోరుకుంటారు సిటీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అరటి చెట్టు అన్నమాట. ఇది అరటి చెట్టు. ఇక్కడ కూడా చూసారా బావి అయితే ఉంది. ఇది కరెంటు మోటారు, ఇది వచ్చేసి మళ్ళా పంప్ సెట్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు పల్లెటూరు యొక్క జీవితాన్ని పల్లెటూరు యొక్క వాతావరణాన్ని తెలుసుకున్నారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అయితే వ్లాగ్స్ తీస్తాను ఫ్రెండ్స్ నేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎటువంటి వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేనైతే అటువంటి వ్లాగ్స్ అయితే తీయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ మై వీడియో, షేర్ మై వీడియో. Don't forget, subscribe my channel.